పిత పుత్ర పవిత్రాత్మనా మమన ఆమెన్ క్రీస్తు నాదినందు మిక్కిలి ప్రిలగు సహోదరి సహోదరులార ప్రభునామంలో మీ అందరికీ శుభాబందనాలు తెలియజేస్తున్నాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ములుబోలు మండలంలో వడ్లపూడి గ్రామంలో ఓ నాలుగు రోజుల క్రితము ఒక వింత సంఘటన చోటు చేసుకుంది ఆ వడ్లమూడి ఆ వడ్లపూడి గ్రామ సర్పంచి శ్రీమతి రమాదేవి గారికి ఇద్దరు కుమారులున్నారు మొదటివాడు బాగా చదువుకొని బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు రెండవవాడు సతీష్ అతను చిన్న మానసిక ప్రాబ్లం వల్ల ఇంట్లోనే ఉంటూ ఇక అక్కడే ఉండేవాడు ఒకరోజు ఈ సతీష్ ఇంట్లో అలిగి బైక్ తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక మరి తిరిగి రాడు రెండు రోజులు అవుతుంది మూడో రోజు అవుతుంది తల్లిదండ్రులు చాలా టెన్షన్ పడతారు ఆ టెన్షన్ తోటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కేసు పెడతారు పోలీసులు ఆ యొక్క కేసును టేకప్ చేస్తారు టేకప్ చేసి విచారణ చేస్తుండగా ఆ మరుసటి రోజు ప్రక్క ఊర్లో ఉన్నటువంటి చెరువులో ఒక గుర్తు తెలియకుండా పడి ఉన్నటువంటి ఒక యువకుని యొక్క శవం దొరికినప్పుడు పోలీసులు ఈ తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేస్తారు ఒకవేళ అది మీ అబ్బాయిదేమో చూడండి అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఎంతో ఆందోళనతో వచ్చి చూస్తారు అక్కడ ఉన్నటువంటి అవయవాలు సరిగా ఉండవు ఎందుకంటే చేపలన్నీ కూడా ఆ యొక్క ముక్కు కళ్ళు ఇవన్నీ తినేసి ఉండడం బట్టి సరిగా పోల్చుకోలేరు కానీ ఆకారము అతని యొక్క సైజు ఇవన్నీ కూడా సతీష్ లాగే ఉంటాయి కాబట్టి వీళ్ళు ఈ తల్లిదండ్రులు అది మా సతీష్ దేనండి అని చెప్పి ఆ యొక్క యువకుని శవాన్ని వాళ్ళ ఊరికి తీసుకుని దహన సంస్కారాలన్నీ చేసేస్తారు చేసిన తర్వాత ఇక చిన్న కర్మ చేస్తున్నటువంటి తరుణుల్లో సడన్గా ఈ యొక్క సతీష్ బైక్ మీద ప్రత్యక్షం అవడం చూస్తారు జనం ఎప్పుడైతే చనిపోయాడు అనుకున్నటువంటి వ్యక్తి సజీవంగా ప్రత్యక్షమయ్యేసరికి అందరూ అవాక్ అయిపోతారు దానికి మించినటువంటి ఆనందపడతారు ప్రీ సహోదరి సహోదరులారా మనం పారేసుకున్నది ఎప్పుడైనా దొరికినప్పుడు ఇక రాదు అనుకున్నటువంటిది మనకు తిరిగి లభించినప్పుడు చనిపోయాడు అనుకున్నటువంటి వారు తిరిగి సజీవంగా మన దగ్గర కనబడినప్పుడు ఆ ఆనందానికి అవధులు ఉండవు కదా మన ప్రభు కూడా ఎగ్జాక్ట్గా తన నుండి దూర దూరమైపోయినటువంటి పాపులు తిరిగి వస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు దొరికేటంత వరకు తాను వెతుకుతారు కదా తిరిగి దొరికినప్పుడు ఆయన చాలా ఆనందపడతారట ఈరోజు శుభవార్తలో ఒక ఉపమానం ద్వారా ఆయన గొప్ప ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు లూకా శుభవార్త పదిహేనవ అధ్యాయంలో నాలుగోచు నుంచి ప్రభు వారికి ఒక ఉపమానమిట్లు చెప్పాను ఒకడు తనకు ఉన్న నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన తొంభై తొమ్మిదింటిని ఆ అరణ్యమునని విడిచిపెట్టి దానిని వెతుకుటకై పోవును కదా అది దొరికిన పిమ్మటవాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకుని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారలను పిలిచి తప్పిపోయిన నా గొర్రె దొరికినది నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును ప్రి సహోదరి సహోదరులారా ఈ యొక్క కాపరి క్రీస్తుకు ఉన్నటువంటి నూరు గొర్రెల్లో ఒకటి తప్పిపోయినప్పుడు ఎంతో ఆతృతతోనూ అది దొరకాలన్నటువంటి పట్టుదలతోనూ ఈ తొంభై తొమ్మిదింటిని వదిలిపెట్టి దీన్ని వెతకటానికే తన సమయాన్నంతా వెచ్చించారు మన క్రీస్తు కాపరి తనకు దూరం అయిపోతున్నటువంటి ప్రతి ఒక్క పాపిని వెతకటంలోనే ఆయన పనిగా పెట్టుకున్నారు ఆ వెతకటమే పనిగా పెట్టుకున్నారు వారు దొరికినటువంటి క్షణంలో వారిని తన యొక్క భుజాలపై ఎక్కించుకుని గుర్రపిల్ల తిరిగి అందరి దగ్గరకు తీసుకుని వచ్చి ఆనందం ఆనందించండి సంతోషించండి అని ఆయన చెప్పడం నిజంగా సంతోషదాయకమైనటువంటిది గుర్తుపెట్టుకుందాం ప్రి సహోదరి సహోదరులార గొర్రె త్రోవ తప్పిన గొర్రె ఇందులో రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి ఈ త్రోవ తప్పిన గొర్రె ఒక విధంగా తనంతట తానుగా త్రావ తప్పిందా లేక ఎవరైనా తప్పించబడ్డారా అనేది మనం ఆలోచిస్తే తనంతట తానుగా అది త్రావ తప్పేటటువంటి అవకాశం ఉంది రెండోది త్రోవ తప్పించబడడం అని అంటే సాతాను యొక్క ప్రభావం వలన ఏ పాపి అయినా కూడా ఏ యొక్క వ్యక్తి అయినా కూడా ఈ లోకము శరీరము పిశాచి సంధించేటటువంటి ఆకర్షణను బట్టి ఆ విధంగా రుజువర్తనంలోనికి వెళ్లకుండా పాపములోనికి తప్పించబడేటటువంటి మార్గం కూడా ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి తమంతట తాముగా శోధింపబడినప్పుడు వాళ్ళు త్రోవ తప్పుతారు రెండోది సాతానుడు వేసేటటువంటి ఆకర్షణలు వ్యామోహాలలో చిక్కుకున్నప్పుడు త్రోవ తప్పడం జరుగుద్ది అయితే త్రోవ తప్పినటువంటి క్షణంలో ఒకవేళ పొరపాటున త్రోవ తప్పారు అని అంటే మీ దృష్టిని మాత్రము క్రీస్తు ప్రభుపై ఉంచడం మర్చిపోకండి క్రీస్తు మీదనే ఉంచండి ఎందుకంటే క్రీస్తు వెతుకుతున్నారు త్రోవ తప్పిన ప్రతి ఒక్కరిని కూడా వెతుకుతున్నారు దొరుకుతావు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో దొరుకుతావు కనుక నీ పాపాన్ని బట్టి కాకుండా క్రీస్తును బట్టి నీవు నమ్మకంతో ఉండాలి క్రీస్తు యొక్క కారుణ్యాన్ని బట్టి నువ్వు నమ్మకంతో ఉంటూ నీ ప్రభువు ఎప్పటికైనానూ నిన్ను కరుణించబోతున్నారు కాబట్టి నిన్ను పట్టి ఉన్నటువంటి పాపపు బంధనాల నుంచి నువ్వు బయటికి రావడానికి నీ వంతు కృషి నీ వంతు శ్రమను నువ్వు చేయాలి తప్పనిసరిగా క్రీస్తు వచ్చి తన యొక్క హస్తాన్ని నీకిచ్చి నిన్ను ఆ పాప భూ నుంచి బయటికి లాగి తన భుజాలపై వేసుకొని స్వర్గపు పొరులోనికి తీసుకుని వెళ్తారు కనుక ఆనందించు సంతోషించు ప్రార్థించుదము సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వర నీకు స్తోత్రాలు ప్రభా త్రోవ తప్పినటువంటి ప్రతి ఒక్కరిని వెతికి రక్షించడానికై వచ్చినందుకు మీకు స్తోత్రాలు దేవా మేము కొన్ని కొన్నిసార్లు మా యొక్క స్వయంకృత ఆకర్షణల వల్ల మేము నీ నుండి త్రోవ తప్పుతున్నాం మరికొన్నిసార్లు ఈ లోకము శరీరము పిశాచి సంధించే ఆకర్షణలకు గురైపోయి నీ మార్గం నుంచి మేము పెడత్రోవ పెడుతున్నాం ప్రభా వాటన్నిటికి గాను మేము క్షమాపణను కోరుకుంటున్నాం దేవావ ఆ యొక్క ఊబుల నుంచి మమ్మల్ని అందరినీ కూడా నీ బలమైనటువంటి దివ్యకారుణ్య శక్తితోటి నీవు మమ్మలను విడిపించండి విడుదలనివ్వండి నీ యొక్క సాక్షులుగా మేము జీవించే కృపను మాకు ఇవ్వండి ఈ ప్రార్థన ఆదరణ క్రీస్ ద్వారా మేము వేడుకొని చున్నాము ఆమెన్ సర్వశక్తి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరిని ఆశీర్వదించి గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు